ద లార్డ్ వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్ ఈ రోజు వాక్య భాగంలో మోషే కనాను దేశములోనికి ఎందుకు ప్రవేశించలేదు అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు నేను చదువుతాను తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను అప్పుడు మోషే తన చేయి ఎత్తి రెండు మారులు ఆ కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇజ్రాయేలీయుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నమ్మును నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను ఇక్కడ విషయాన్ని గనక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే మోషే చాలా అద్భుతమైన దైవజనుడు ముఖాముఖిగా దేవునితో మాట్లాడేటువంటి గొప్ప పరిశుద్ధమైన అనుభవం గలవాడు ఇంకా మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథములో రాయబడిన భక్తులలో వన్ ఆఫ్ ది అతి శ్రేష్ఠుడుగా ఈ మోషే మనకు కనిపిస్తాడు ఏ మోషే అయితే ఈ ఇజ్రాయేలీల ప్రజలను ఐగుప్తు దేశము నుండి పరమ కనానుకు చేర్చుటలో కీలక పాత్ర పోషించాడో ఏ మోషే అయితే వీరి మధ్యన వివాదాలు పరిష్కరిస్తూ వీరి మధ్యన ఒక ఎనలేని కీర్తిని గడించాడో ఏ మోషే అయితే ప్రతి యుద్ధములోనూ వీరి పక్షాన ప్రార్థనా పోరాటాలు జరిపి ఇజ్రాయేలులకు విజయాలు అందించులాగున సహాయము చేశాడో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే మోషే ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళకపోవటాన్ని మనం ఆశ్చర్యంగా గమనించవచ్చు ఈ ఇజ్రాయేలీల ప్రజలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు కానీ వారిని నడిపించిన నాయకుడైన మోషే మాత్రము ఆ దేశపు ముంగటిదాకా వెళ్ళిన తర్వాత దేవుడు అతనిని లోపలికి ప్రవేశించవద్దు అన్న ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది అది చాలా ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది అయితే మనకు తెలిసిన విషయమే మోషే అక్కడ కనాను దేశపు ముందర దాకా వెళ్ళటం జరిగింది దేవుడు అతనిని లోపలికి ప్రవేశించవద్దని చెప్పాడు అప్పుడు యెహోషువా నాయకత్వంలో వారు కనాను దేశంలో ప్రవేశించారు ఇందులో ముఖ్యంగా మొదట మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు యెహోషువా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు యెహోషువా అన్న పేరుకు అర్థము యెహోవా రక్షణ లేక రక్షకుడు అని అర్థము ధర్మశాస్త్రము ప్రజలను దేవుని వాగ్దాన దేశమైన పరలోకానికి చేర్చలేదు దేవుడైన మన ఆయన యొక్క ప్రియకుమారుడైన యేసయ్య ద్వారానే ప్రతి ఒక్కరూ వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు అన్న ఆధ్యాత్మిక సత్యము ఇక్కడ విశదపరచబడుతుంది అయితే ఇంకా విషయంలోనికి వస్తే మోషే ఎందుకు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనము చదివిన ఈ సందర్భంలో ఇజ్రాయేలీలందరూ కూడా కాదేశు అనే ఒక ప్రాంతంలో దిగటం జరిగింది అయితే వారికి నీళ్లు లేనందున ఈ మోషే అహరోనుల మీద వారు సణుగు కొనగా మోషే యెహోవాకు ప్రార్థించారు అప్పుడు దేవుడు చెప్పాడు నీవు ఒక బండ యొద్దకు వెళ్ళి దానితో మాట్లాడు నేను నీకు నీళ్ళు ఇస్తానని దేవుడు చెప్పడం జరిగింది అయితే దేవుడు యొక్క ఆజ్ఞను పట్టుకుని మోషే అహరోనులు ఆ బండ యొద్దకు వెళ్ళటం జరిగింది వెళ్ళి ప్రజలను దూషించినట్టుగా కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అయితే మోషే చేసిన తప్పు ఏమిటంటే దేవుడు చెప్పాడు బండతో మాట్లాడమని చెప్పాడు కానీ మోషే ప్రజల మీద ఉన్న కోపాన్ని ఆ బండ మీద చూపించే ప్రయత్నం చేసి రెండుసార్లు ఆ బండను గట్టిగా కొట్టిన ఘట్టము మనకిక్కడ కనిపిస్తుంది అదే వచనాల కిందట దేవుడు చెప్తున్నాడు మీరు అవిధేయులుగా ఉన్నారు నా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి మీ ప్రజలందరూ కూడా వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు కానీ మీరు ప్రవేశించరని దేవుడు చెప్పడం జరిగింది అవునండి అక్కడే రాయబడి ఉన్న విషయం ఏమిటంటే మోషే అన్న పొరపాటు మేట ద్రోహులారా ఈరోజు మేము మీకు నీళ్లు తెప్పించాలా అన్న మాటను అతడు అనటం జరిగింది వాస్తవానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క బలముతో ఆ పరలోక దేవుని యొక్క ఆశీర్వాదముతో నీళ్లు అక్కడ వస్తాయి కానీ ఇక్కడ మోషే అహరోనులు తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉన్నారు మేము మీకు నీళ్ళు ఇవ్వాలా మేము మిమ్మల్ని ఆదరించాలా అని వారి ద్వారా కార్యం
కార్యములు జరుగుతున్నట్టుగా వారు ప్రొజెక్ట్ చేసుకుంటున్న విధానము మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దేవుడు చెప్పాడు, మీరు తిరుగుబాటు చేశారు, మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు కాబట్టి మీరు వాగ్దాన దేశంలో ప్రవేశించరని దేవుడు చెప్పడం జరిగింది. అవునండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్క దైవజనుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అద్భుతమైన దైవజనుడు, దేవుడి చేత ఎన్నుకున్న దైవజనుడు, అత్యధికమైన కృపావరాలు కలిగిన దైవజనుడైన మోషే అతడే పరలోక రాజ్యంకు సాదృశ్యమైన కనాను దేశంలో ప్రవేశించినప్పుడు మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట అంత సులభము కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా దేవుడు మన ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు, అనేక మందిని స్వస్థపరుస్తూ ఉంటాడు, అనేక మంది జీవితాలు బాగుపడుతూ ఉంటాయి. ఇవన్నీ చూసి కనుక మనము మన ద్వారానే అది జరుగుతుందని మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే దేవుడు అక్కడితో మన కథ ముగిస్తాడు అన్న విషయాన్ని మనము బాగుగా జ్ఞాపకం చేసుకోవాలన్న ఆత్మీయ పాఠము ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, మీరు మాత్రము వాగ్దాన దేశంలో ప్రవేశించరు. ఇటువంటి సందర్భమే ఇంకొకటి మనకి కనిపిస్తుంది. ఈ యొక్క నిర్గమకాండము 17వ అధ్యాయం మనం చూసినట్లయితే రెఫీదీములో ఇజ్రాయేలీలు దిగినప్పుడు వారికి నీళ్లు లేక వీరి మీద యథావిధిగానే సనుక్కున్నారు. అప్పుడు మోషే దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు నీ కర్రను చేత పట్టుకుని వెళ్ళి ఆ ఫలానా బండ ఎదుటి నుంచి దాన్ని కొట్టు అని చెప్పాడు. అయితే మోషే కొట్టగానే బండలో నుండి నీళ్లు రావటం జరిగింది. ఆ సందర్భంలో రెఫీదీంలో దేవుడు చెప్పాడు బండను కొట్టు అని, కాదేశులో దేవుడు చెప్పాడు బండతో మాట్లాడు అని చెప్పాడు. ఎందుకు మరి అక్కడ బండను కొట్టమని ఎందుకు చెప్పాడు, ఇక్కడ కాదేశులో బండతో మాట్లాడమని ఎందుకు చెప్పాడు? రెండు సందర్భాలు ఒకటే కదా అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింది పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము తెలియజేస్తుంది, అందరూ ఒకే పానము చేసిరి, ఆ బండ క్రీస్తే అన్న విషయాన్ని భక్తుడు చెప్తాడు. ఇప్పుడు దేవుడు మోషేను కొట్టమన్న బండ లేకపోతే మాట్లాడమన్న బండ ఏమిటంట, ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బండని కొట్టుట అంటే యేసు సిలువ వేయుబడుట అన్న అర్థాన్ని అది ఇస్తుంది. ఇప్పుడు మోషే ఒకసారి బండను కొట్టాడు కదా, అంటే యేసు సిలువ వేయబడిన దానికి అది సాదృశ్యము. రెండవసారి చెప్పాడు బండతో మాట్లాడు, మాటి మాటికి ఇంకా బండను కొట్టకూడదు. ఒకసారి యేసు సిలువ వేయబడ్డారు, అంతటితో అయిపోయింది. రెండవసారి ఇక దేవుడు చెప్పాడు బండతో మాట్లాడు, అంటే మాట్లాడుట అంటే ప్రార్థన చేయుట, అంటే మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు మనము చేసిన పాపాల నిమిత్తము సిలువలో బలియాగం అయ్యారు. మనము మాటి మాటికి మరలా ఆయనను సిలువ వేయకూడదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరములను రుచి చూసి మరలను తప్పిపోయిన వారు దైవ కుమారుణ్ణి బాహాటముగా రెండవసారి సిలువ వేయువారు అని గ్రంథము తెలియజేస్తుంది. అయితే దేవుని సిలువ వేయటం అంటే మన అవిధేయతతో, మన పాపములతో, మన లోబడన వల్లని తత్వముతో, మనలను మనం హెచ్చించుకునే తత్వముతో దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేయటం ద్వారా మనము మరలా దేవుణ్ణి సిలువ వేస్తున్నామన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లా చేయకుండా దేవునితో మనము మాట్లాడాలి, ప్రార్థించి ఆయన యొద్ద నుండి అనేక ఈవులు పొందుకోవాలి అన్న విషయాన్ని మనము తేటగా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.